MyMedia, the voice of India. MyMedia, the voice of India. MyMedia, the voice of India. ఇది భారతీయ స్వరం. చైనా ఒక నియంతృత్వ దేశం. అధ్యక్ష తరహా పాలన పేరుకు మాత్రమే ప్రభుత్వంపై వచ్చే చిన్న ఆరోపణలైనా సహించలేని దేశం. ప్రజల అభిప్రాయాలు పాలకులకు పట్టవు, మీడియా పైన ఆంక్షలే. ఇతర దేశాలు అత్యవసర సమయాల్లో మాత్రమే ఆదేశాలు ఉపయోగించుకుంటే చైనాలో మాత్రం ఆంక్షల అస్త్రం నిరంతరం ఎక్కుపెట్టే ఉంటుంది. తాజాగా భారత్ చైనా సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు అక్కడి పత్రికల్లో రావటం లేదు. అదే సమయంలో మన భారత మీడియా పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. అభూత కల్పనలు, ప్రభుత్వ వ్యతిరేక ధోరణులు ప్రసార మాధ్యమాల నిండా కనబడతాయి. చైనాలో కనీసం రాసే స్వేచ్ఛ ఉండదు, భారతదేశంలో మాత్రం మితిమీరిన స్వేచ్ఛ ఉంటుంది. భారత్ చైనా సరిహద్దులో జూన్ 15న జరిగిన ఘర్షణ విషయాలు చైనాలోని పత్రికలు రాసేందుకు ధైర్యం చేయలేదు. చైనాకు సంబంధించిన పీపుల్స్ డైలీ లాంటి పత్రికలు కూడా సరిహద్దు ఘర్షణ గురించి, ఆ ఘర్షణలకు ప్రధాన కారకులు ఎవరు అనే విషయం రాసేందుకు వెనకాడాయి. భారత్ చైనాకు సంబంధించిన యాప్స్ని బహిష్కరించిన వార్తలు మాత్రం వచ్చాయి. జూన్ 29న మొదటిసారి భారత్ చైనాకు సంబంధించిన 59 యాప్స్ని బహిష్కరించిన న్యూసే ఆ దేశంలో ప్రధాన వార్తల్లో ఎక్కువ మంది చూసిన వార్త. ప్రపంచంలో గూగుల్ సెర్చ్ లాగా చైనాలో బిడెన్ సెర్చ్ అని ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఆ వార్తను 300 మిలియన్ల మంది వీక్షించారు. భారత్ 2 సార్లు యాప్స్ని బహిష్కరించడం, సరిహద్దుల్లో ఉద్రిక్తత పెంచడం ద్వారా చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే ప్రయత్నం భారత్ చేస్తోందని ప్రచారం చేసుకున్నాయి. ఆగస్టు 31న చైనా భారత్ సరిహద్దులపై వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రకటన కూడా అక్కడ పెద్ద వార్త అయిపోయింది. దీన్ని 260 మిలియన్ల మంది వీక్షించారు. అంతకంటే ఎక్కువగా భారత విదేశాంగ మంత్రి, చైనా విదేశాంగ మంత్రి మాస్కోలో జరిపిన చర్చలు మొదటి పేజీలో వార్త అయింది. అంతకంటే ఎక్కువ వివరాలు రాస్తే చట్టం ఉల్లంఘన పేరు మీద అదుపులోకి తీసుకుంటారు. అక్కడ పత్రికలపై ఆంక్షలు మాత్రమే కాదు, ప్రజల నోళ్లు కూడా మూసే విధానాలున్నాయి. వాస్తవాలను కప్పిపుచ్చటం, సమాచారం అందించకపోవటం మున్ముందు అసాధ్యమని ప్రభుత్వానికి అర్థమవుతోంది. ఇది ఒక రకమైన సందిగ్ధ పరిస్థితి. అయితే మరోపక్క సరిహద్దుల్లో పరిస్థితులు చైనాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రపంచంలో తన సైనిక శక్తి తిరుగులేనిది, తమ ముందు ఏ దేశం నిలబడలేదు అనే నిశ్చిత అభిప్రాయం చైనాకు ఉండేది. గడిచిన 4 నెలలుగా సరిహద్దుల్లో భారత సైన్యం చేస్తున్న నిలువరింపు చైనాకు ఉన్న ఆ అభిప్రాయాలను చిత్తు చేసింది. ఈ విషయాలను ప్రపంచమంతా గమనిస్తోంది. అనేక మంది వ్యూహాత్మక నిపుణులు చైనా బలహీనమైన సైనిక సామర్థ్యం గుర్తిస్తున్నాయి. గత 4 నెలల్లో భారత సైన్యం చైనా సైన్యంపై పైచేయి సాధించిన కారణంగా యుద్ధం చేసేందుకు చైనా వెనకడుగు వేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో ఏకశిలా సదృశ్యమైన సైనిక శక్తి మాది అని చైనాకు ఉన్న భ్రమలను, భారత సైన్యం ఒక రాటుదేలిన శక్తి, ఆ శక్తి ముందు చైనా నిలబడటం కష్టం. జూన్ 15న గాల్వన్ లోయలో ఏం జరిగిందో ప్రపంచమంతా చూసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో సాంగాంగ్కు దక్షిణంగా ఉన్న 5 ముఖ్యమైన స్థావరాలను భారత్ చేజిక్కించుకుంది. మాగర్ హిల్, గురుంగ్ హిల్, రిచిన్లా, రెజాంగ్లా, మొక్ఫారి, ఫింగర్ 4 సమీపంలో ఉన్న చైనా స్థావరాలపై భారత్ సైన్యం పూర్తి ఆధిపత్యం సాధించింది అని ప్రభుత్వ ఉన్నత వర్గాలు చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది. గత 3 వారాల్లో పాంగోంగ్ సరస్సు ఉత్తర దక్షిణ ఒడ్డున ఉన్న భారత దళాలను బెదిరించటానికి పిఎల్ఏ కనీసం 3 సార్లు ప్రయత్నాలు చేశాయి. ఆ ప్రయత్నాలలో ఎల్ఐసి వద్ద 45 సంవత్సరాల్లో మొదటిసారి గాలిలో కాల్పులు కూడా జరిగాయి. చైనా సైన్యం పర్వతాలను ఆక్రమించడానికి 3 సార్లు చేసిన ప్రయత్నాలు విఫలమవ్వటంలో, పాంగోంగ్ ఉత్తర ఒడ్డు నుంచి సరస్సు దక్షిణ ఒడ్డు వరకు వైమానిక కాల్పులకు కూడా దారితీసిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ పేర్కొంది. వ్యూహాత్మకంగా భారత్ ఒక ముందడుగు వేసినట్టే భవిష్యత్తు పోరాటాలకు ఇది చాలా కీలకమైంది. భారత సైన్యంలో క్లిష్టమైన పర్వత శిఖరాలు పోరాడే సామర్థ్యం ఉన్న టిబెటన్ దళం ఆ శిఖరాలపైకి ప్రవేశించింది. అది చైనా సైనికుల కదలికలను నియంత్రిస్తోంది. చూసున్ నుంచి డెంచోకు చైనా దిగువ లోయ నుంచి వెళ్లడాన్ని భారత సైన్యం అడ్డుకోగలదు. చైనా 50,000 సైన్యాన్ని సంఖ్యాత్మకంగా ఆయుధాలతో భారత్ను భయపెట్టాలని చూసింది, కానీ అది సాధ్యం కాలేదు. మరోపక్క దౌత్య ప్రకటనలతో భారత్ను బెదిరించాలని చైనా రక్షణ శాఖ, విదేశాంగ శాఖ చాలా ప్రయత్నం చేసింది.
చైనా మౌత్ పీస్ అయిన గ్లోబల్ టైమ్స్ లో పుంఖాను పుంఖాలుగా భారత వ్యతిరేక ప్రచారం చేసింది. ఇవేవీ కూడా భారత సైన్యాన్ని ప్రభావితం చెయ్యలేకపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పదాతి దళం, నావికా దళం, ఆర్థిక శక్తి చైనాకు ఉన్నాయని పెంటగాన్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ నివేదికపై గతంలో భారతదేశానికి జాతీయ భద్రతా కౌన్సిల్ సెక్రటరీగా పనిచేసిన తారాకారత్ వ్యాఖ్యానిస్తూ ఇవేవి కూడా లద్దాఖ్లో ఉన్న భారత సైన్యాన్ని ప్రభావితం చేయలేకపోయిందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద నావికా దళం, రెండో పసిఫిక్ వద్ద అతిపెద్ద వైమానిక దళం ఉన్న చైనాతో భారత్ సరితూగలేదు అని వాదనలు చాలా వచ్చాయి. కానీ అంత శక్తి భారత్ను యుద్ధరంగం నుంచి వెనకడుగు వేయించలేకపోయింది. అమెరికాకు చెందిన న్యూస్ వీక్ పత్రికలో భారత భూభాగంలో చొరబడేందుకు చైనా చేసిన ప్రయత్నం తన భవిష్యత్తును చైనా పనంగా పెట్టినట్టే అని వ్యాఖ్యానించింది. భారత సరిహద్దుల్లో చైనా సైన్యం వైఫల్యం చెందింది, అయినా భారత్ దూకుడుగా లేదు, ఆచితూచి అడుగులేస్తోంది, రక్షణాత్మకంగా వ్యవహరిస్తోంది. హిమాలయాల్లో చైనా ఎదుర్కొన్న ఎదురు దెబ్బ దానికి మరిన్ని సమస్యలు సృష్టించొచ్చు, అది అందరికీ సమస్యగా కూడా కావచ్చు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చైనా వెనక్కి తగ్గే వ్యూహంలో ఉంది అనిపిస్తోంది. మే తర్వాత మొట్టమొదటిసారి చైనా విదేశాంగ శాఖ మంత్రి భారత విదేశాంగ శాఖ మంత్రి మాస్కోలో చర్చలు జరిపి సంయుక్త పత్రికా ప్రకటన ఇచ్చారు. ఇది శుభ పరిణామం కావచ్చు. కానీ భారత్ గతంలోలాగా చైనాను నమ్మదు కాబట్టి అన్ని రకాలుగా ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు హిమాలయాలలో సిద్ధంగా ఉంది. చలికాలం రాబోతున్న ఈ తరుణంలో చైనా ఏదో విధంగా భారత్తో సర్దుబాటు చేసుకోవాలనే యోచనలో ఉన్నట్టుంది. చైనా దీర్ఘకాలిక ఆక్రమణల లక్ష్యాలకు అనుగుణంగా సరిహద్దు ఉద్రిక్తతలను తాత్కాలికంగా తగ్గించేందుకు ఎత్తుగడలు వేస్తోంది. దానిలో భాగంగానే పాంగాంగ్ వద్ద 50 మంది సైనికులను ఉంచేందుకు ప్రతిపాదనతో ముందుకొచ్చింది. భారత్ దానిని తిరస్కరించింది. ఇంకొక పక్క చైనా లక్ష్యాలకు అనుగుణంగా పాకిస్తాన్ తన ఆక్రమణలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ను పాకిస్తాన్లో 5వ ప్రావిన్సీగా ప్రకటించింది. ఎందుకంటే చైనా ఆర్థిక కారిడార్ పనులకు ఆటంకం రాకుండా ఉండాలంటే అది అవసరం. ఇంకొక పక్క పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్లపై పూర్తి అదుపు సాధించుకోవాలి. చైనా ఈ ఎత్తుగడ కారణంగా భారత్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దు గొడవ రేగొచ్చు. భారత్ ఇదంతా గమనిస్తూనే ఉంది. భారత్ ఒకవేళ పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్లను తిరిగి స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టినట్టవుతుంది. చైనాకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టినట్టవుతుంది. అఖండ భారత్ లక్ష్యం వైపు ఒక పెద్ద అడుగు వేసినట్టు అవుతుంది. చూడాలి మరి ఏం జరగనుందో. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.